అంటే సుందరాని రిజల్ట్ మీకు హ్యాపీగానే ఉందా, ఏ మేరకు సంతృప్తి ఇచ్చింది? డెఫినెట్గా మంచి కంటెంట్ చేసామండి. మేము అనుకున్న దాని మీద కొంచెం పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ థియేటర్లకు రామన్నమాట వాస్తవం, కానీ చాలా మంచి కంటెంట్ చేసామన్న మనసు ఏమంటారు దాన్ని కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉందండి టోటల్ టీమ్కి. మీరు ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు అయినా సరే నెక్స్ట్ యుల్ గెట్ ఏ ఛాన్స్ టు వాచ్ ఇన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, చూస్తారు కాబట్టి ఆ రోజు అయినా సరే మిస్ అయిన వాళ్ళు చాలా పెద్ద ఎప్రిసియేషన్ డెఫినెట్గా చెప్తారండి. చాలా చాలా మంచి సినిమా. మీరు 100 కోట్లతో పెద్ద సినిమాలు చేస్తున్నారు, సర్కార్ వారి పాట కావచ్చు, అలాంటి సినిమాలు చాలా చేస్తున్నారు, పుష్ప ఇలాంటి. సో 50-40 కోట్లతో అంటే సుందరానికి ఇలాంటి సినిమాలు చేస్తున్నారు, 5-6 కోట్లతో హ్యాపీ బర్త్డే చేస్తున్నారు, బట్ ఏది హ్యాపీగా అనిపిస్తుంది మీకు? టెన్షన్ ఫ్రీగా ప్రాఫిటబుల్గా ఏది అనిపిస్తుంది? డెఫినెట్గా తక్కువ బడ్జెట్ సినిమా మీద టెన్షన్ తక్కువే ఉంటుంది కానీ, కాకపోతే తక్కువ బడ్జెట్ అని అంటాను లేదు సార్, ఏ బడ్జెట్ సినిమాకైనా డైరెక్టర్ విజనే సినిమా సార్. దాంట్లో ఆ కంఫర్టబుల్ డైరెక్టర్ దొరికినప్పుడు మా రితేష్ లాంటి వాళ్ళు, రితేష్ 50 కోట్ల సినిమా చేయండి, 100 కోట్ల సినిమా చేయండి, ఎప్పుడు అదే కంఫర్ట్ ఉంటుంది, అదైతే నమ్ముతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆ టీం అంతా సింక్ని బట్టే సార్ కంఫర్ట్ ఇది. ఇన్ కేస్ ఇప్పుడు 10 కోట్ల సినిమాలో కూడా సింక్ లేకపోతే ఏం సుఖం ఉండదు. అలాగే మేము చేసిన 100 కోట్ల సర్కార్ పాటు కానీ ఇవన్నీ ఆ సినిమాల్లో కూడా మేము అంతా ఒక సింక్లో చేసుకున్నాం కాబట్టి వీఆర్ హ్యాపీ ఫర్ దట్. అంతేగాని ఇప్పుడు 5 కోట్లు పెట్టి పెడితే 5 కోట్ల లాభం తెచ్చుకోవడం వేరు, 100 కోట్లు పెట్టి పెడితే 5 కోట్ల లాభం తెచ్చుకోవడం వేరు కదా. లాభం గురించి కాదు సార్, మీరు అడిగిన పాయింట్ ఏంటంటే కంఫర్టబుల్ హ్యాపీగా ఉన్నారా లేదా, వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయని. అల్టిమేట్గా బిజినెస్ కదా, బిజినెస్గా ప్రాఫిట్, బిజినెస్గా ప్రతి సినిమాకి ఇప్పుడు దాకా దేవుడి దయ వల్ల మైత్రి మూవీస్లో మేము చేసిన ఏ సినిమాకైనా డబ్బులు పోలేదు సార్, అంతవరకు అయితే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ సార్. అంటే రితేష్ సార్, రితేష్ గారు మొదటి సక్సెస్ వచ్చిన తర్వాత ఎవరైనా పెద్ద బడ్జెట్ పెద్ద సినిమాకి వెళ్తారు, మీరు మళ్ళీ స్మాల్ బడ్జెటింగ్ అంటే కంటిన్యూ స్మాల్ సినిమాలు తీయాలనుకుంటున్నారా, స్మాల్ బడ్జెట్లో సినిమాలు చేయాలనుకుంటున్నారా, ఎందుకు డెసిషన్ తీసుకున్నారంటే ఆ సక్సెస్ అయింది కదా ఫస్ట్ సినిమా, మంచి సక్సెస్ అయింది కదా మీకు సార్. బేసిక్గా బడ్జెట్ అనేది కాదు సార్ నాకు, నాకు అంటే నేను రాసే స్టోరీస్కి ఎంత బడ్జెట్టో అది బడ్జెట్, అంటే నేను సినిమాని ఇట్లా బడ్జెట్ వైజ్గా చూడను, నాకు ఏది తీయాలనిపించిందో ఆ బేస్ మీద వెళ్తాను. సో ఇది స్మాల్ బడ్జెట్ అంటే మొత్తం వాళ్ళ కంటే డబుల్ బడ్జెట్ అండి ఇది. సో నా ప్రకారం ఇది బిగ్ బడ్జెటే, సినిమాకి ఎంత కావాలో అంత ఖర్చు చేయించాను అంతే అండి. సార్ రవి గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం సినిమాలు ఏంటంటే రిలీజ్ అయిన వెంటనే ఓటీటీలో వచ్చేస్తున్న పరిస్థితి ఉంది కదా, సో దీనిపైన ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నారా మీరు, ఎట్లా ఏంటి? లేదు సార్, అది యాక్చువల్గా అప్పుడు పాండమిక్ హిట్ సినిమాలకి ఆ ఒక చిన్న ఏమంటారు ఆ డెసిషన్ ప్రొడ్యూసర్లకు వదిలేశారండి, ఎందుకంటే 3 పాండమిక్ల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు, బడ్జెట్లు పెరిగిపోయినాయి అందుకని. ఇప్పుడు కొంచెం ఆ పాండమిక్ టైంలో ఎఫెక్ట్ అయిన సినిమాలన్నీ రిలీజ్లు అయిపోయినాయి కాబట్టి ఇక నుంచి మేము ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో అందరం కలిసి కూర్చుని డెఫినెట్గా 50 డేస్ దాకా సినిమాలు నెక్స్ట్ ఏదైతే సైన్ చేసే సినిమాలో 50 డేస్ లోపల ఇవ్వకూడదని అందరూ యునానిమస్గా అందరూ ఒప్పుకుని ఒక ఏకాభిప్రాయంతో ఉన్నాం సార్. డెఫినెట్గా అందరం దానికే స్టిక్ అయిపోతాం సార్. ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు సార్? ఇది ఈ జూలై 1 ఏ అగ్రిమెంట్ సైన్ చేసినా సరే డెఫినెట్గా 50 డేస్ పైన చేయాలండి ఎవరైనా సార్. ఏపీ గవర్నమెంట్ టాపిక్ అంతా ఇండస్ట్రీ గురించి జరుగుతుంది కాబట్టి అది అసలు నేను ఏం ఫాలో అవ్వాలి నన్ను అలాంటి ఏం అడగమండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే టీమ్ అందరికీ కూడా.